మీరు క్రైస్తవం గురించే ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు హిందువులంటే వచ్చనా, ముస్లింలంటే వచ్చనా అని తలతిక్కడుగా క్వశ్చన్స్ అడగండి. నాకు ఇదే పని, నేను దేవుళ్ళని విమర్శిస్తున్నాను, మీ నమ్మకండి నాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కునేటోళ్ళు కనిపిస్తున్నానా? కానీ మా మాటల వల్ల సమాజానికి వచ్చే నష్టం అయితే ఏం లేదు, కానీ మీ నోటిలో నుంచే వచ్చే ప్రతి మాటకి సమాజం పట్ల కొంత నష్టం అయితే ఉంది. అప్పుడు నువ్వు తొక్కలో నా ముందు ఎందుకు పెట్టినావు రా భాయ్ మైకు? కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన ఆ పార్టీలకి అధికారంలోకి రావడం పట్ల మీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఒక శుభ సూచకం అంటున్నారు. మరి కానీ వారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆంధ్రాలో దాడులు జరిగి మరొక బీహార్ లాగా ఇక్కడ ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కొన్ని చోట్ల అయితే నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి నారా లోకేష్ ఫోటో దగ్గరికి కాళ్ళు మొక్కించి ఇటువంటి పైశాచిక చర్యలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఫోటో పెట్టి ఆడ కాళ్ళకాడ మొక్కించడం మంచిది కాదని మీరే అన్నారు. నారా లోకేష్ గారు చేసిన, ఆయన అనుచరులు చేసిన, పవన్ కళ్యాణ్ గారు చేసిన, ఆయన అనుచరులు చేసిన, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, ఆయన అనుచరులు చేసిన, అంటే నేను బీహార్ తో పోల్చలేను. కానీ కొత్తగా ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, అప్పుడే ఇది చెత్త పాలన అని అనడం కూడా అవగాహన రూపమే అవుతుంది. చెత్త పాలన అవ్వకపోయినా కూడా ఏ మనిషి ఇంకొక మనిషిని కొట్టేంత రైట్ లేదు కదా, పోలీస్ వారికే లేదు కొట్టేంత రైట్. మరి మీలాంటి వారు ఖండించకపోవడం కూడా అది చాలా తప్పే కదా. అంటే మేము ఖండించలేదని మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారు? మీరే అంటున్నారు కదా అప్పుడే మేము విమర్శలు చేయకూడదు. ఇప్పుడు ఇది మరో బీహార్ లా మారింది, ఈ ప్రభుత్వం తప్పు తప్పు పాలన అనే అభిప్రాయానికి రాకూడదు. మరో బీహార్ అని అనకపోయినా కూడా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని ఒక ఖండన ఇవ్వచ్చు కదా మీరు. ఇది ఖండించాల్సిందే ఎవరైనా, అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి ప్రోత్సహించినా ఖండించాల్సిందే, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అలాంటివి ప్రోత్సహించినా ఖండించాల్సిందే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు మీరు ఖండించారా? అప్పుడు మీ ఛానల్ వాళ్ళు నన్ను అడగలేదు కదా, నేను నా ఫేస్బుక్, మీ ఫేస్బుక్, మీ ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో మీరు సెల్ఫ్ వీడియో ఒకటి చేసి పోస్ట్ చేయొచ్చు కదా, మెయిన్ గా దానికి మీడియాతోనే పనేముంది. ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయి, అందుకనే మోడీ మరోసారి ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడ ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగింది అనేది ఒక ప్రచారం జరుగుతుంది, దాని మీద మీ అభిప్రాయం? ఈవీఎం వ్యవస్థ మీద మెజారిటీ దేశాలు సదాభిప్రాయంతో లేవు, చాలా దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఎంలు వాడట్లేదు ఒకటి. ఈ దేశంలో కూడా అనేక సార్లు వాటి నిర్వహణ పైన అపోహలు అనుమానాలు వచ్చాయి. వాటి మీద ప్రజలని చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అవి ప్రభుత్వాలు చేయాలి. పార్టీలు కూడా వ్యతిరేకించేవి మరింత బలంగా పోరాడి వాటిని రద్దుపరచాలి. నా అలాంటి వాళ్ళ అభిప్రాయం మాత్రమే చెప్పగలం. మెజారిటీ ప్రజల నమ్మకాన్ని అయితే ఈవీఎంలు కోల్పోయాయి. కూటమిలు పరిపాలించబడడం వల్ల అందులో ఏ ఒక్కరు కొంచెం ఏదైనా అంశం పైన భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు సరిదిద్దుకునే వెసులుబాటు ఉంటుంది. రాజ్యాంగంలో ఎక్కడ రాసిందండి అంటే ఒంటరిగా పోటీ చేయకూడదు, కూటమిగా కలిసి పోటీ చేయాలని ఎక్కడ రాసింది అంటారా? ఒంటరిగా పార్టీ నడపకూడదా ఒక నాయకుడు? భారత రాజ్యాంగంలో ఏముందంటే ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారు, పరోక్ష ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజలు ప్రధానులను ముఖ్యమంత్రులను ఎన్నుకోవట్లేరు కదా, వాళ్ళ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకుంటున్నారు. ఆ మెజారిటీ ఎంపీలు ఎమ్మెల్యేలు కలిస్తే ప్రధాని అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు భారత రాజ్యాంగం ఎక్కడ ఈ వ్యక్తిని ప్రధానమంత్రి కావాలని కానీ కావద్దని కానీ ఏమి లేదు. నా వల్ల ఏ నష్టం జరుగుతుందో నువ్వైనా, మీ అయ్యా అయినా, లేకపోతే నీ తర్వాత నీకు ఉచ్చేటోడైనా, బైరి నరేష్, మిస్టర్ బైరి నరేష్, నీ వల్ల ఈ సమాజానికి నష్టం జరుగుతుందని సూచిస్తే తప్పకుండా హేతుబద్ధంగా దాన్ని యాక్సెప్ట్ చేసి సద్విమర్శగా తీసుకొని సరిదిద్దుకునే లౌక్యము, సరిదిద్దుకునే చైతన్యము, ఓపిక, గుణము నాకున్నాయి. నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా, దిస్ ఈస్ భాను మేకల. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా పరిచయం అక్కర్లేని వ్యక్తి ఆయనతో ఈరోజు మనం ఉన్నాము. నేనైతే పేరు చెప్పను, మీరే చూడండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్.
గట్టిగా చెప్పట్లేదు అంటే మెల్లగా చెప్తే ఫైన్గా లేనట్టు గట్టిగా చెప్తే అంటే మనసులో ఏదైనా బాధ నుండి కూడా మాట గట్టిగా రాదనేది కూడా ఒక ఆలోచన. అంటే ఒక మనిషిని క్షణాల్లో అంచనా వేయటం పొరపాటు, అలాగే గొంతులో తేడాను బట్టి ఏదో ఒక నిర్ణయానికి రావడం కూడా తొందరపాటే. మీ ముందు కెమెరా ముందు నవ్వుతూ గట్టిగా మాట్లాడితే గొప్పగా ఆనందంగా ఉన్నట్టు, మెత్తమెత్తగా కొంచెం డల్గా మాట్లాడితే ఏదో బాధతో ఉన్నట్టు ఊహించుకోవడం కూడా తప్పే. సహజ సిద్ధంగానే ఉన్నాను నేను. ఇంతకుముందు మీతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ పేరులో ఒక బిరుదు అనేది లేదు, ఉట్టి భైరవ నరేష్ మాత్రమే. ఈరోజు మీరు డాక్టర్ భైరవ నరేష్గా ఒక పట్టా అయితే పొంది ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. అంటే ప్రౌడ్ అంటే ఎటువంటి ప్రౌడ్ అనుకోవచ్చు మేము? అంటే ఏ విద్యార్థికైనా పిహెచ్డి అనేది అత్యున్నత చదువు, చాలా పెద్ద చదువు, గౌరవప్రదమైన చదువు. కాబట్టి అది చేరుకునే క్రమంలో ఎంతోమంది రకరకాల కారణాల చేత ఆగిపోతూ ఉంటారు, అతి కొద్దిమందే దాన్ని పూర్తి చేస్తారు. నేనైతే ది గ్రేట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టరేట్ పొందినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఒక పోరాటాల గడ్డ నుంచి, నేను 1995 నుంచి ఇష్టంగా పనిచేస్తున్న మూఢనమ్మకాలు అనే అంశం మీదే పిహెచ్డి పూర్తి చేసి ఒక మంచి ప్రొఫెసర్ చేత, ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ గారు గైడెన్సీలో అవార్డు తీసుకోవడము చాలా సంతోషం. ఎంఎన్ఎస్ అనే ఒక సంస్థ ఒక ప్రాంతానికి మాత్రం ఇంతకుముందు పరిమితమైంది, ఇప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణలో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా తిరిగి మీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. అంటే దేవుళ్ళని నమ్మే వాళ్ళను కూడా నాస్తికులుగా తయారు చేయటమే మీ యొక్క లక్ష్యమా? ఇందులో రెండవ భిన్నమైన ప్రశ్నలు. ఒక రాష్ట్రానికే పరిమితము, పక్క రాష్ట్రాలకు విస్తరించడము అనేది పెద్ద విషయం కాదు. ఎక్కడ మా అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్తాను, ఎక్కడ ఆదరణ ఉంటే అక్కడికి వెళ్తాను, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్తాను. మెయిన్గా నా మాతృభాష తెలుగు కాబట్టి ఈ భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడ నా భావాలు అర్థమై నా ఆలోచనతో ఏకీభవించే ప్రతి ఒక్కరిని ఈ సంఘంలో చేరమని కోరుతాను. ఇది ప్రస్తుతమైతే ఆంధ్రాలో, తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఒరిస్సాలో, తమిళనాడులో కొంతమేరకు విస్తరించింది. రానున్న రోజుల్లో ఎక్కడ 10 మంది మేము కూడా మీలాంటి వాళ్ళమే అంటే అక్కడికి వెళ్తాను, వాళ్ళని సంఘ ప్రతినిధులుగా ఆహ్వానిస్తాను. వాళ్ళు ఈ బ్యానర్తో వాళ్ళకి ఇష్టమైనట్టుగా సమాజాన్ని చైతన్యం చేయడానికి తోడుగా నిలుస్తాను. ఇదొక అంశం. రెండోది, నాస్తికులుగా మారుస్తారా? నాకు తెలిసి వాళ్ళలో మారే స్వభావం లేకపోతే నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు అరిచి గీపెట్టినా మారరు. విత్తనం లేకుండా మొలకెత్తదు. నువ్వు నీళ్ళు పోసినంత మాత్రాన, ఎరువు వేసినంత మాత్రాన అక్కడ అసలు విత్తనమే లేకుండా మొలకెట్ల వస్తుంది? రాదు కదా. కాబట్టి సమాజం నిండా 100కి 1 100 మందికి 1 సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా నమ్మే వాళ్ళు ఉంటారు. ఆ ఒక్కరు చాలు ప్రస్తుతానికి. నాలాంటి వాళ్ళను సమీకరిస్తూ, కలుస్తూ, వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇస్తూ, మీరు ఒంటరి కాదనే భరోసా ఇస్తూ నిర్మాణంలోకి తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. భక్తుల్ని మార్చాలి నాస్తికులుగానే ఎజెండా ఏం పెట్టుకోలేదు. మారిన వాళ్ళని గుర్తించడం, కలవడమే ఇంకా కాలేదు. కాబట్టి అది పూర్తయినాక ఫస్ట్ పూజార్లని, పాస్టర్లని, మోల్సాబులనే కలుస్తా. ఎందుకు ఎందుకు కలుస్తారు? ఎందుకంటే మెజారిటీ ప్రజలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ మతంలో ఉన్న మూఢనమ్మకాలు వాళ్ళతోనే చెప్పిస్తా. దేవుని మొక్కుకుంటారా మొక్కుకోండి, నమ్ముకుంటారా నమ్ముకోండి. ఆ అంశాన్ని కాస్త హోలులో ఉంచి ఇది కాకుండా ఈ పేరుతో దోపిడిని వ్యతిరేకిస్తారు కదా. నమ్మకాన్ని అనాది కాలంగా క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు యేసు ప్రభుని, అనాది కాలంగా హిందువులందరూ పూజలు చేస్తూ ఉంటారు వారి వారికి నచ్చిన దేవుళ్ళు, అనాది కాలంగా ముస్లిమ్స్ కూడా నమాజ్ చేస్తూ ఉంటారు దర్గా మసీదులకు వెళ్ళి. అంటే వాళ్ళందరూ చేసే తప్పు నేను చేసేది కరెక్ట్ అని అంటారా? వాళ్ళందరిని మీరు మీరు ఒకవేళ అలా అంటే అది మీ ఇష్టం,
అంటే ఇప్పుడు మీరు వాళ్ళందరిని పాస్టర్స్ని పూజారుల్ని వాళ్ళని వీళ్ళని ఇప్పుడు అప్రోచ్ అయ్యి చెప్తున్నానంటే మరి అదే కదా వాళ్ళని అప్రోచ్ అవ్వడం వెనక కారణం ఏంటి? మరి ఒక పాస్టర్ దగ్గర ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఉంటారు. వాళ్ళు నీలాంటి నాలాంటి వాళ్ళకన్నా వాళ్ళ జ్ఞానం ఇచ్చే గురువుల కన్నా ఆ పాస్టర్ గారి మాటలకే ప్రభావితం అవుతారు. అదే పాస్టర్ గారు నువ్వు నమ్మితే నమ్మురా ఏసయ్యని, కానీ ఆ ఏసయ్య పేరుతో ప్రమాణ పత్రాలు, పాప పరిహార పత్రాలు, ప్రార్థన చేసి కొబ్బరినలు రాసుకోవడాలో, ఉపవాస ప్రార్థనలు ఏం చెయ్యక్కర్లేదు, ప్రాణాలు మీకు తెచ్చుకోనక్కర్లేదు, ఒక నమ్మకాన్ని అలాగ ఉంచుకొని మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అని చెప్పే బాధ్యతని, అందులో వాస్తవికతను కొంత జోడించే పాస్టర్లని ప్రోత్సహించే పని చేస్తారు. అలాగే పూజారులు కూడా, ఎంతోమంది ప్రవచనకారులు కూడా శాస్త్రీయతను జోడించి బోధిస్తూ ఉంటారు. వాళ్ళని నమ్మి వచ్చే ప్రజలు ఉంటారు వేలల్లో లక్షల్లో. ఆ ప్రజలని, అరే మీరందరూ దేవుని మొక్కుతున్నారు, దండం పెడుతున్నారు, ఓకే, ఎందుకు దయ్యాన్ని నమ్ముతున్నారు, ఎందుకు భూతాన్ని నమ్ముతున్నారు, ఎందుకు మోసం చేసే వ్యక్తుల చేత మోసపోతూ మంత్రతంత్రాలను నమ్ముతున్నారు, అవన్నీ వదిలేయండి అని వాళ్ళు చెప్పడం వల్ల ఎక్కువ లాభం కదా, మేము ఎలాగో చెప్తాం. అలా నీ దగ్గర, ఈయన దగ్గర, ఆయన దగ్గర ప్రజలు ఉన్నారు, 99 మంది అక్కడే ఉన్నారు కదా, వాళ్ళని కలవటము, వాళ్ళతో చర్చించడం వల్ల మొత్తం సమాజంలోని ఎక్కువ చెడు నుంచి కొంచెం చెడుకు మార్చడం. వాళ్ళందరూ తిరగబడితే, మేమందరూ నమ్మకంతో దేవుడు ఉన్నాడని మా ప్రార్థనలు, మన మసీదులు మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటే నువ్వు వచ్చి దేవుడు లేడని చెప్పడం అనకప్పుడు వాళ్ళందరూ కనీసం దాడి చేయకపోయినా తిరగబడకపోయినా కోపాద్రికులు అవుతారు కదా. అయితే రెండు రకాలుగా ఉంటుంది. నిన్ను బాధ పెట్టి మార్చాలనుకున్న వాడికి నువ్వు టిట్ ఫర్ టాట్ చేస్తావు, నిన్ను తిట్టి ఇబ్బంది పెట్టి ఉంటే వెంటనే నీ రియాక్షన్ అట్లనే ఉంటుంది. అదే జ్ఞానంతో, ఆధారాలతో విలువ ఇస్తూ సామరస్యపూర్వక వాతావరణంలో, స్నేహపూరిత వాతావరణంలో చెప్పే విధంగా చెబితే 100% నమ్ముతారు. ఒకవేళ వాళ్ళు వినట్లేరు, నమ్మట్లేరు, ఆచరించట్లేదు అని అనుకున్నప్పుడు నా దారిలోనే మరో సంస్కరణ చేసుకొని ఇంకొంచెం ఉన్నతంగా ఇంకా పొలైట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ అది కాకపోతే 101% అయితే ఉంటారు కదా నాలాంటి వాళ్ళు, వాళ్ళని చైతన్యపరుస్తూ, వాళ్ళని విజ్ఞాన నాయకంగా మారుస్తూ, వాళ్ళ జీవితాలని ప్రభావితం చేస్తూ ముందుకెళ్తాను, సరిపోద్ది. రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఇప్పుడు మీరు బాగా ఫేమస్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా మీరు విస్తరించున్నారు, మీ పేరు తెలియని వాళ్ళు లేరు. ఈ సందర్భంగా ఎవరికైనా కృతజ్ఞతలు తెలపాలి అనుకుంటే ఎవరికి తెలుపుతారు మీరు? అంటే ఇంత ఫేమ్ రావటానికి ఇప్పుడు ఎవరన్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరన్నా సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, మీడియాకి చెప్తాను. ఎస్, ఎందుకనంటే నా పనిలో నేను 200 పెళ్లిళ్ళు చేసినా ఒక్క పెళ్లిని ఏ మీడియా చూపించలేదు. 4600 ప్రసంగాలు ఇస్తే దేన్ని ఏ మీడియా చూపించలేదు. ఇప్పుడు ఈ ఈ 15-16 నెలల్లో ఒక 100 ఛానళ్ళు నన్ను చూపించాయి. అలా చూపించడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు నన్ను చూసి, అరే ఈ సోదరుడు ఏదో దేవుణ్ణి తిట్టి ఫేమస్ అవ్వాలనుకున్న వ్యక్తి కాదు, ఆయన దారిలో ఆయన వెళ్తూ ఉంటే, ఆయన పని ఆయన చేస్తూ ఉంటే ఫలానా మత ఉన్మాదులు కావలసుకొని ఆయన్ని తప్పుడుగా ప్రచారం చేశారు అని ఒక చైతన్యం ప్రజల్లో వచ్చింది. ఎందుకంటే చేతికి బోళ్ళని దారాలు, నుదుట రకరకాల బొట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా నరేష్ గారు బాగున్నారా అని పలకరిస్తున్నారు. కానీ అప్పటికే మీకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. అంటే నన్ను నేను నష్టం జరిగిపోయిందని అనుకోవట్లేదు. 48 రోజులు జైలు జీవితం, దాడులు మీ మీద, రకరకాల ట్రోలింగ్స్, కుటుంబానికి దూరంగా, మరి ఇదంతా నష్టమే కదా. ఒకటి రికవరీ చేసుకునేది ఏదైతే ఉంటుందో దాన్ని రికవరీ చేసుకోవాలి, రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన దాన్ని రిపీట్ కాకుండా చూసుకోవాలి, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి మరింత వేగంగా పనిచేస్తే సరిపోతుంది. కరోనా టైంలో ఎవరింట్లో వాళ్ళు బంధించబడలేదా, అందరూ సమాజం అంతా లాక్డౌన్ అయ్యారు కదా, అప్పుడు కుటుంబంతోనే గడుపుతారు కదా, ఇంట్లో ఉన్న 4 గోడల మధ్య ఉన్న, చుట్టూ తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, భార్య ఉంటారు, బిడ్డలు ఉంటారు, కానీ
మీరు కుటుంబానికి దూరంగా 48 రోజులు జైల్లో ఉన్నారు. అదేం పెద్ద 46 రోజులు అదేం పెద్ద విషయమే కాదు. ఎందుకనంటే అంతకుముందే నేను సమాజ చైతన్యం కోసం మ్యాజిక్ బాక్స్ పట్టుకొని నెలల తరబడి సమాజంలో ఉండి అమ్మ నాన్నకి భార్య పిల్లలకు దూరంగా ఉండేది. స్టిల్ ఇప్పుడు ఈరోజు ఇది జూన్లో ఉన్నాం 2024, ఇప్పుడు కూడా ఇల్లు విడిచి ప్రయాణంలో ఉన్న రోజులే అనేకం ఉన్నాయి. కాకపోతే బెయిల్ ఇచ్చే కేసుకి ఇవ్వకుండా అడ్డుకోవడము, 15 రోజుల్లో బయటికి రావాల్సిన దాన్ని కుట్రపూరితంగా 46 రోజుల దాకా ఉంచడము, నన్ను మతవాదులతో ముడిపెట్టడము, లేదా దేవులను తిట్టిండు అని ప్రచారం చేయడం చాలా బాధ అనిపిస్తుంది. నేను మీ స్త్రీ మీడియా ద్వారా అడుగుతున్నాను, నేను ఏ దేవుణ్ణి తిట్టాను? మామూలుగా మీరు ఎవడైనా నన్ను తప్పుపట్టేటోడు వ్యక్తులు మీరు మనుషులైతే మీ ఊర్లోనో మీ ఇంట్లోనో మీ పక్కనో ఎక్కడో ఎవరైనా తిట్టుకోగా చూడండి. ఎవరైనా తిట్టినప్పుడు వినండి, వినే ఉంటారు. తిట్టడం అంటే ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడము, కించపరచడము, అమ్మ అక్క ఎల్లు ఎమ్ము అని అనడం. ఈ క్రమంలో నేను ఏ ఒక్క దేవుడిని కూడా అసభ్యంగా తిట్టనే లేదు. కానీ తిట్టిండు నరేష్ అనగానే అయ్యప్పని తిట్టిండు, హిందూ దేవుళ్ళని తిట్టిండు, తిడుతున్నాడు అనే ప్రచారం చేశారు. ఈ ఆ తప్పుడు ప్రచారాన్ని విని తప్పుడు అభిప్రాయానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అయిపోయారు. నేను అడుగుతున్నాను శ్రీ మీడియా ద్వారా, బైరి నరేష్ దేవుళ్ళని ఏమని తిట్టాడు? అసలు నరేష్ దేవుళ్ళని నమ్మాడు కదా 95 నుంచి, అలా చిన్న 12 ఏళ్ళ కుర్రోడు నుంచే మొక్కట్లేదు. ఒక 28 ఏళ్ళుగా దేవుళ్ళని మొక్కని వ్యక్తి, 28 ఏళ్ళుగా మొక్కని వ్యక్తి ఇప్పుడు దేవుళ్ళని తిడితే ఆయనకి ఏమొస్తుంది? లేని దేవుణ్ణి ఇవ్వడం తిడతాడా? లాజిక్. ఒకళ్ళు తిట్టానే అనుకో, నాకు కూడా ఒక కామన్ సెన్స్ ఉంటుంది కదా. ప్రశ్నించడానికి తిట్టడానికి తేడా తెలియని అమాయక ప్రజలు నా అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళు. ఆలోచించండి అని అడుగుతున్నప్పుడు అవమానిస్తున్నట్టుగా భావించేటువంటి మానిపులేట్ అయినటువంటి మనుషులు. అందుకే మీ మీడియాకే థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే కొంతలో కొంత బైరి నరేష్ అంటే ఎక్కువ చదువులు చదువుకున్న వ్యక్తి, కొన్ని ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి, తిట్టడం ద్వారా ఫేమస్ అయినోడు కాదు, తిట్టాలనే ఉద్దేశం ఉన్నోడు కాదని కొంత చేశారు. వాళ్ళకి థ్యాంక్స్ ఇంకా కన్నందుకు, అమ్మ నాన్నకి. నాకు నచ్చినట్టుగా నన్ను జీవించడానికి తోడుగా ఉంటున్న నా జీవిత భాగస్వామికి, అయ్యప్ప స్వామికి థ్యాంక్స్ చెప్పరా? ఉంటే తప్పకుండా చెప్పేవాడిని. ఎందుకంటే ఆయన తిట్టడం వల్ల కదా ఈరోజు మీరు ఎంత ఫేమస్ అయ్యారు. ఒకవేళ అయ్యప్ప గారే ఉండి ఉంటే మొదట ఆయనకే థ్యాంక్స్ చెప్పేవాడిని. లేని దేవుడికి థ్యాంక్స్ చెప్పడం అంటే మనిషిని అవమానించడమే కదా. ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను వేగంగా 108కి ఫోన్ చేసో, లేకపోతే అది రావడం ఆలస్యం అవుతుందో అని నా స్నేహితులు నేను నిన్ను కలిసి వెంటనే నాకు తెలిసిన ప్రథమ చికిత్స నీకు చేసి నీకు ధైర్యం చెప్తూ కారులో వేసుకొని వెళ్తే దేవుడు ఎలాగా వచ్చావు, దేవుడికి థ్యాంక్స్ అని అంటే ఎట్లా? నేను కదా హెల్ప్ చేసింది, హెల్ప్ చేసిన వ్యక్తికి సహాయం థ్యాంక్స్ చెప్పు. ఇప్పుడు మీరు మీడియా ఉన్నారు, మీ కెమెరాలు పెట్టుకొని, మీ కెమెరామెన్లు పెట్టుకొని, మీ ఎడిటర్లు పెట్టుకొని, మీ యాంకర్లను పెట్టుకొని, మీ ఛానల్ పెట్టుకొని, మీ డబ్బులు పెట్టుకొని నేను చెప్పిన మాటల్ని సమాజానికి అందుబాటులో తెస్తున్నారు. కాబట్టి మీ అందరి శ్రమ ఉంది. నేను చెప్పే విషయం ఉన్నప్పటికీ మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. నేను మీకు అందరికి కాకుండా సంబంధం లేని వ్యక్తికి థ్యాంక్స్ చెప్తే అది అర్థవంతమైంది అవుద్దా? కాబట్టి అయ్యప్ప స్వామి దేవుడికే థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఒకవేళ చెప్పాల్సి వస్తే చెప్తాను కూడా. ఎందుకంటే కాస్తో కూస్తో యువత 40 రోజుల పాటు చెడ్డలవాట్లకి దూరంగా ఉంటున్నారంటే ఆ మాలేసుకోవడం వల్లనే. అలాంటి మంచి ఆలోచనల్ని ఇచ్చేటువంటి ఆ పద్ధతులకు నేను థ్యాంక్స్ చెప్తాను. మళ్ళీ అక్కడ కూడా అయ్యప్పకి చెప్పాలనిపించదు నాకు. మీరు నిజంగా అయ్యప్ప భక్తులు అయితే ఇలా పాటించండి అని చెప్పి వాళ్ళను 41 రోజులు 45 రోజులు సన్మార్గంలో పెట్టే సిస్టమ్ ఉంది కదా, దానికే థ్యాంక్స్ చెప్తా. మీకు శత్రువులు ఎవరు అంటే ఏం చెప్తారు? 100% అజ్ఞానమే అని చెప్తా. అజ్ఞానము, దోపిడి, పీడన, అమాయకత్వము, మోసం చేయడము, మోసపోవటం, అవన్నీ నాకు శత్రువులు. అదే నేనైతే మీకు శత్రువులు ఎవరు అంటే ఏం చెప్తానంటే, ఒక హిందూ కులస్తులు, హిందూ మతవాదులు మాత్రమే మీకు శత్రువులు అంటాను. అయ్యో మరి అట్లంటే నేను హిందువుని కాదా? నాకు ఏమైనా సర్టిఫికేట్ ఇప్పిస్తావా? అంటే మీరు క్రైస్తవులను కూడా ఎక్కడ విమర్శించట్లేదు, క్రైస్తవ దేవుళ్ళని ఎక్కడ విమర్శించట్లేదు, అదేవిధంగా
ముస్లిం సంబంధించినటువంటి వారి దేవుళ్ళని కూడా ఎక్కడ విమర్శించట్లేదు కదా. ఓన్లీ మీరు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతవాదుల్ని, హిందూయిజానికి సంబంధించిన దేవుళ్ళు మాత్రం క్రిటిసైజ్ చేస్తారు. ఈ మధ్య నేను 26 పెళ్లిళ్ళు చేశాను, కులాంతర మతాంతర పెళ్లిళ్ళు. నేను పాపులర్ అయ్యాను, మీరే పాపులర్ చేశారు. పరిచయం అక్కర్లేని వ్యక్తి అని మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు కదా. ఈ 26 పెళ్లిళ్ళలో ఎన్ని పెళ్లిళ్ళని మీ శ్రీ మీడియా ఛానల్ టెలికాస్ట్ చేసింది చెప్పండి. భాను తెలియదు కదా, మీరు పెళ్లి చేస్తున్నట్టు మీకు తెలియదు. ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను, ఓకేనా? మీరు ఏమేస్తారో చూస్తాను. ఒక అంశం ఇది పక్కన పెడదాం. అట్లనే నేను కేవలం ఒకే మతాన్ని గురించి ప్రశ్నిస్తున్నాను అని మీరు వక్రీకరించకండి. ఒకటి ఒకటి. రెండోది, మీరు వాళ్ళని విమర్శించట్లేదు అనేటువంటి దెప్పి పొడుచుడు నాకు అక్కరలేదు. ఒకరి మీద ప్రేమ లేదు, ఇంకొకరి మీద నాకు ద్వేషము లేదు. నాకు అలానే హిందూ సోదరులందరినీ ప్రశ్నిస్తూ అవమానిస్తూ కూర్చోనే పనికిమాలిన వ్యక్తిని కూడా కాదు నేను. నా ప్రయాణంలో చాలా పనులు ఉన్నాయి మిత్రమా. సమాజంలో నాకు తెలిసిన విషయాలను చెప్పాల్సిన బాధ్యత ఉంది. నాలాంటి వాళ్లకు నేను అండగా నిలవాల్సిన బాధ్యత ఉంది. నా తర్వాత తరానికి మార్గం చూపాల్సిన బాధ్యత ఉంది. నా ముందు తరం వాళ్ళ స్ఫూర్తిని తర్వాత తరానికి అందించాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ ఇడిసిపెట్టుకొని హిందువులు నా శత్రువులు అని నేను భావించే మూర్ఖుణ్ణి కాదు. ఒకవేళ నువ్వలా అనుకుంటే నీకు నువ్వు హిందువులని నాకు శత్రువులను చేయాలనే కుట్రధరుడుగా నేను భావిస్తాను. నేను మాకేం అవసరం, మేము చేయాల్సినంత అవసరం మాకేం ఉందండి? మీకు అవసరమే లేదు. మీరు మరి నేను అంటే మీరు చాలా ఇంటర్వ్యూల్లో క్రైస్తవ సమాజానికి సంబంధించిన విమర్శలు ఎక్కడా చేయలేదు, అదేవిధంగా ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి విమర్శలు కూడా ఎక్కడా చేయలేదు. ఎక్కువగా మీ మాట బంగ్లాదేశ్ వాళ్ళని ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారు? చేయలేదండి. మంగోలియా వాళ్ళని చేయలేదు. బెలూచిస్తాన్ వాళ్ళని చేయలేదు. పెరూ, చిలీ దేశాలు ఎందుకండి? అంత దూరం వాళ్ళంటే మీకు ద్వేషమా? ఆ దేశాలు పనికిమాలిన దేశాలా? అక్కడ జ్ఞానమే లేదా? అక్కడ ప్రజలు మనుషులు గారా? చెప్పండి, ఎందుకు చేయలేదు? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు? మీరు మీ ఛానల్ సబ్స్క్రైబర్లు తెలుగువారు ఉండడము, తెలుగు రాష్ట్రాల్లో మీ సబ్స్క్రైబర్స్ ఉండడము, మీరు యాంకర్ తెలుగువారు అయి ఉండడము, తెలుగు ప్రజల్లో కాస్త భిన్న అంశాల మీద పనిచేసే వాళ్ళని రకరకాల కోణాల్లో మీరు చేస్తారు. అక్కడెక్కడో ఉన్నటువంటి వెస్టిండీస్కి వెళ్ళి మీరు తీయరు. అలాగే నేను కూడా నా తల్లిదండ్రులు ఏ నమ్మకాల వల్ల నష్టపోయారు, మా నాన్నమ్మ మా బంధుమిత్రులు ఏ నమ్మకాలు, ఏ ఆచార వ్యవహారాలు, ఏ పద్ధతుల వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయారనే దాన్ని బేస్ చేసుకొని వీటిని సంస్కరించుకుంటే బాగుంటుందని చెప్తూ వస్తున్నాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి దశమ భాగాలు సమర్పించుకొని పరిశుద్ధ ప్రార్థనలు చేసుకుంటూ మోసపోయి ఉంటే నా పోరాటం క్రైస్తవం మీదనే ఉండేది. నేను ఒక ఇస్లాంలో పుట్టి ఒక ఆడపిల్లగా పుట్టి ఆ బురఖాలో బంధించబడో లేకపోతే ఆ పద్ధతులు పాటించబడో నేను ఆర్థికంగానో, మానసికంగానో, శారీరకంగానో, ఆరోగ్యంగానో, మానవ సంబంధాల పరంగానో నేను నష్టపోయి ఉంటే, నేను ఏ మతంలో పుట్టి పెరిగి నా పరిసరాల మీద అవగాహన కలిగి ఉంటే దాని మీదనే కదా నేను పనిచేసేది. అట్లనే మీకు ఒకవేళ క్రైస్తవంలోని లోటుపాట్ల పైన ఎవరు మాట్లాడుతున్నారు అని మీకు తెలుసుకోవాలనుకుంటే చక్కగా నెల్లూరు జిల్లా గూడూరుకు వెళ్ళండి. 25 సంవత్సరాల పాటు విజయ్ కుమార్ అని ఆయన పాస్టర్గా పనిచేసి ఒక 20 దేశాలు తిరిగిన పాస్టరు దేవుడు లేడు, యేసు ప్రభు అబద్ధం అని ప్రచారం చేస్తున్నాడు. మీకు చేతనైతే ఈ శ్రీ మీడియా ఆయన దగ్గర మైకు పెట్టండి. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మీరు క్రైస్తవం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మీకు హిందువులంటే వచ్చనా, ముస్లింలంటే వచ్చనా అని తలతిక్కడుగా క్వశ్చన్స్ అడగండి. మీరు 25 యేసు ప్రభువును ప్రార్థించి 20 దేశాలకు వెళ్ళిన మీరు ఎందుకు యేసు ప్రభువుని వదిలేశారు, ట్రూ అంబేద్కరిస్ట్గా, ట్రూ రేషనలిస్ట్గా ఎందుకు మారని అడగండి. పక్కన పాలకొల్లు ఉంటుంది, తాడేపల్లి దగ్గర దిగి పాడపల్లికి వెళ్ళండి. ఆ గోదావరి జిల్లాలో పెన్మిత్స సుబ్బరాజు గారు ఉంటారు. ఆయన ఒక 18 క్రైస్తవ పుస్తకాలను రాశారు విమర్శిస్తూ. దాదాపు 200 రకాల బైబిళ్ళను సేకరించాడు. ఆయన అడగండి, అయ్యా మీరు బైబిల్ మీద ఇంత పరిశోధన చేశారు కదా, బైబిల్లో లోటుపాట్లు ఏంటి, ఆ మోసాలు ఏంటి అని. మళ్ళీ ఆడికి వెళ్ళిపోయి నీకు హిందువులంటే ఉత్సనా, హిందువులను విమర్శిస్తలేవేంది, నీకు ముస్లింలంటే ఉత్సరా, నీకు భయపడుతున్నావా, ఈ ఉత్సలు నీకెందుకు, ఈ భయాలు నీకెందుకు. ఎక్కడ ఎవరు ఏ విషయం మీద అవగాహనతో ఉంటే ఆ విషయం మీద వాళ్ళు చెప్తారు కదా,
నేను ఒక మ్యాథ్స్ టీచర్ని, ఏ సార్ నీకు తెలుగు రాదా పద్యం పాడలేవా అంటే, పద్యం కావాలంటే తెలుగు సార్ దగ్గరికి వెళ్ళు, లేదా తెలుగు సార్ కాకపోయినా పద్యాల మీద ఆసక్తి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళు. అంటే మీకు చేతనైతే చూపించండి ఒకసారి మీ శ్రీ మీడియాలో, ఎక్స్ ముస్లిం అని కొట్టండి వ్యూవర్స్, మీరు ఎక్స్ ముస్లిం అని కొట్టండి. వేలాది మంది లక్షలాది మంది ముస్లింలు ఇస్లాంని వదిలేసినటువంటివి వాళ్ళ స్టేట్మెంట్స్ దొరుకుతాయి మీకు. అలాగే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవమే ఎక్కువ దేశాల్లో ఉంది కదా, ఎక్కువ నష్టపోయిన వాళ్ళు క్రైస్తవులే ఉంటారు కదా, మోసపోయిన వాళ్ళు క్రైస్తవులే ఉంటారు కదా, చరిత్ర కూడా క్రైస్తవంది ఎక్కువ ఉంటుంది కదా. ఆ క్రైస్తవంలోంచి బయటపడ్డ వాళ్ళు, క్రైస్తవ దేశాల్లో క్రైస్తవాన్ని ఆలోచింపజేసేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, విమర్శించే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలి బ్రదర్. బయలునరేసే మూడు మాట్లాడలేదు, లేదా మూడింటి మీద బయలుదేరేసి మాట్లాడట్లేదు అనే ఆ ఆలోచనే అవగాహన రాహిత్యం. మీరు ఎప్పుడు బ్లాక్ షర్ట్లో ఉంటారు, ఈరోజు బ్లూ షర్ట్ ఎందుకు వేసుకున్నారు? అమ్మా ఇదేం కోసం అదయ్య, ఎప్పుడు బ్లాక్ షర్ట్ ఉంటావు అనేది ఒక క్వశ్చన్, రొటీన్ తొక్కలో క్వశ్చన్ వేస్తూ ఉంటారు జర్నలిస్టులు. ఈరోజు హాయిగా బ్లూ షర్ట్లో ఉన్నాను. దీంట్లో ఎందుకున్నారు? మీరు బైర్నరేష్ అనే వ్యక్తి ఎప్పుడు కనపడినా, ఏ ఇంటర్వ్యూలో కనపడినా కూడా బ్లాక్ షర్ట్లోనే మాత్రమే కనపడ్డారు కాబట్టి, ఇంకొక షర్ట్లో మేము చూడలేదు కాబట్టి ఆ ప్రశ్న వేశాం. అంటే అది మీ లోపమే తప్ప నా లోపం కాదు. మీరు మీ లోపమే అది. నాకు ఒక చొక్కా మీద ప్రేమ, ఇంకో చొక్కా మీద ద్వేషం ఉండదు. నా ఇష్టం, నేను ఎప్పుడు ఎట్లంటే అట్లుంటా. నాకేం రాజ్యాంగంలో అయితే ఇవి లేకుండా ఉంటే న్యూసెన్స్ అనే కేసు ఉంది, పబ్లిక్ కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఉంది. కాబట్టి ఏదైనా వేసుకోవచ్చు, ఐ హ్యావ్ ఎ రైట్ టు వేర్. ఎంతకాలం ఎంఎన్ఎస్ అంటే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టుకొని సంపాదనకి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు? నేను వచ్చేదాకా ఎదుటోడు ఇచ్చేదాకా నువ్వు లెక్క పెట్టుకో, కష్టపడి పని చేసుకోవచ్చు కదా. ఇదే కష్టం చేస్తుంది. అంటే ఇందులో నాకు కష్టం అనేది కనపడట్ల. మరి కష్టం లేకుండా ఎవడైనా ఇస్తే ఇచ్చేటోడైనా పిచ్చోడైనా అయి ఉండాలి. అట్లా అత్తయ్య అని ఆలోచించేటోడైనా పిచ్చోడై ఉండాలి. మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలండి ఎదుటి వాళ్ళు? ఎవడు ఇవ్వమన్నాడు? మీరు అడిగితేనే ఇస్తారు కదా. నిన్ను ఎవడు ఇవ్వమన్నాడు? నిన్ను డబ్బులు ఎవడు ఇవ్వమన్నాడు? ఏంటి అసలు ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? హాయిగా భార్య బిడ్డలతో చక్కగా మీ వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నన్ను ఇంటర్వ్యూ చేయడం వల్ల మీకు ఏం లాభం చెప్పండి? మీకు సమాజంలో కాదు, నన్ను ఇంటర్వ్యూ చేయడం వల్ల మీకు ఏమి లాభం? మాకుండే లాభాలు మాకు ఉంటాయండి. అవి చెప్పండి బ్రదర్, ప్రజలకు కూడా తెలియాలి కదా. అరే ఒక జర్నలిస్ట్ అంటే పెన్ను పేపర్ పట్టుకొని కాలు మీద కాలేసుకొని ఎదురు ఉన్నలో అడుగుతున్నావు కదా, ఏం లాభమో తెలియకుండా ఉట్టిగా పనికి మాలి ముచ్చిన ఏది? ఇది మా ఇంటర్వ్యూస్ చేయటం. ఎవడు ఇచ్చాడు మీకు ఇది? గవర్నమెంట్ ఉద్యోగమా? సమాజంలో గవర్నమెంట్ ఉద్యోగం అన్యాయాన్ని క్వశ్చన్ చేయటము, ఇక్కడ అన్యాయం జరిగితే వెళ్ళి మీడియా తరపు నుంచి ప్రశ్నించడం, ఇదంతా మా బాధ్యత. ఒక్క నువ్వే చేయాలా? వేరేటోళ్ళు లేరా? వేరే ఛానల్ లేదా? ఉన్నారు కదా. మరి నువ్వేం చేయాలి? అందరూ చేస్తున్నారుగా. నేను కూడా అంతే కదా బ్రదర్. అంటే నీకో నీతి నాకో నీత? అంటే అప్పుడు నువ్వు సమాజంలో అన్యాయాన్ని కెమెరా పట్టుకొని జర్నలిస్ట్ చదువుకొని అడిగి తెలుసుకొని ఆ అంశం మీద అనుభవజ్ఞంతో మాట్లాడించుకొని సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలని, నీ ముందు జరిగే అన్యాయాన్ని కెమెరా కంటితో నీ గొంతుతో వినిపించాలని ప్రయత్నం చేయడం అనేది నీకేమో అదొక బాధ్యతగా, అదొక పనిగా, అదొక విలువైందిగా నీకు అనిపిస్తుంది. నేనేమో నా సొంత తమ్ముడే మా అమ్మకున్న మూఢనమ్మకాల వల్ల ప్రాణాలు కోల్పోయి బాధపడ్డ నేను, నా ఇరుగు పొరుగు, నా తోడబుట్టిన వాళ్ళు, నా పక్కన ఉన్న వాళ్ళు, నాతో చదువుకున్న వాళ్ళు, ఈ సమాజంలోనే రోజుకొక మూఢనమ్మకాల పేరుతో, మంత్రాల పేరుతో, తంత్రాల పేరుతో, దయ్యాలు భూతాల పేరుతో అనేక సంఘటనలు జరిగి మనుషులు చచ్చిపోతూ ఉంటే స్పందించడం తప్ప, అరే ఇవి నమ్మకండ్రా అని చెప్పడం తప్ప, ఇలా చెప్తే నీకేమొస్తాయని ఆలోచించే దిక్కుమాలిన వ్యవస్థకి ఎందుకు దిగజారిపోవాలి కదా మీరు? నేను ఐఎమ్ సైకాలజిస్ట్, ఐఎమ్ ఏ కౌన్సిలర్, ప్రొఫెషనల్ కౌన్సిలర్. అలాగే నేను ఇప్పుడు లా చదువుతున్న వ్యక్తిని, మీకు మళ్ళీ జర్నలిజం చదివిన వ్యక్తిని, టీచర్ ట్రైనింగ్ చేసిన వ్యక్తిని, ఒక స్కిల్ డెవలపర్ని, ఒక మెజీషియన్ని, అర్థమైందా, ఒక డాక్యుమెంట్ రైటర్ని, అన్నీ నేను ఒక వ్యవసాయదారుణ్ణి. ఇప్పుడు మా భార్య ఒక 14 ఏళ్ళుగా గవర్నమెంట్ టీచరు, మేము కొంత పొలం కొనుక్కున్నాం, చేను చిలక కొనుక్కున్నాం. మాకు పొలం ఉంటుంది, చేను ఉంటుంది, చిలక ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, చక్కగా సైకాలజీ కౌన్సిలింగ్ ఉంటుంది, మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటాం. ఇవన్నీ మా బతుకు మేము బతుకుతూ మా మిగులు సమయాన్ని సమాజం ఎదుర్కొనే అనేక సమస్యల్లో మూఢనమ్మకాలు అనే అంశం పైన పిహెచ్డీ చేశాను కాబట్టి, మూఢనమ్మకాల వల్ల నేను వ్యక్తిగతంగా బాధపడి పీడించబడ్డాను కాబట్టి, దానిపై నాకు కొంత విషయం ఉందని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తుంది తప్ప నాకు ఇదే పని. నేను దేవుళ్ళని విమర్శిస్తున్నాను,
మీ నమ్మకాన్ని నాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కునేటోళ్ళు కనిపిస్తున్నాడు. కానీ మా మాటలకి, మా మాటల వల్ల సమాజానికి వచ్చే నష్టం అయితే ఏం లేదు, కానీ మీ నోటిలో నుంచి వచ్చే ప్రతి మాటకి సమాజం పట్ల కొంత నష్టం అయితే ఉంది. అప్పుడు నువ్వు తొక్కలో నా ముందు ఎందుకు పెట్టినవరా భయ్ మైకు? అయితే నా వల్ల సమాజానికి నష్టం ఉంటది అనుకుంటే నేను ఇన్ని రోజులు ప్రాణాలతో ఉండేవాడిని కాదు. ఓకే, ఈ దేశంలో భారత రాజ్యాంగం ఉంది. నేను చీడ పురుగుని అయితే నన్ను తీసుకెళ్ళి జైల్లో దుబ్బి పడేస్తుంది, లేకపోతే ఎన్కౌంటర్ చేసి పడేస్తుంది, లేదా సమాజం ఉడికిచ్చి కొట్టి చంపి పడేస్తుంది వీడు ఉపయోగం లేడు అని. ఓకేనా? నీ చుట్టే నీతో ఉండేవాళ్ళే ఎంతోమంది స్వార్థ ప్రయోజనాలతో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, అర్థం లేకుండా హీనంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, అత్యంత స్వార్థంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, విలువలను మరిచి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, నీచంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడగాల్సిన విషయాన్ని, తప్పుగా ప్రవర్తించే వాళ్ళు, తప్పుగా జీవించే వాళ్ళు, తప్పుడు పనులు చేసే వాళ్ళని అడగాల్సిన ప్రశ్న, ఉన్నతంగా జీవిస్తూ, విలువలతో జీవిస్తూ, క్రమశిక్షణతో జీవిస్తూ, సమాజాన్ని ప్రేమిస్తూ, నిరంతరం తపిస్తూ చైతన్యపరిచే వ్యక్తిని నీ వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని అన్నప్పుడు అసలు నీతో మాట్లాడమే వేస్ట్. ఓకేనా? కాబట్టి నా వల్ల ఏ నష్టం జరుగుతుందో నువ్వైనా, మీ అయ్యా అయినా, మీ ఛానల్ మీ యజమాని అయినా, లేకపోతే నీ తర్వాత నీకు ఉట్టేటోడైనా బైరి నరేష్, మిస్టర్ బైరి నరేష్, నీ వల్ల ఈ సమాజానికి నష్టం జరుగుతుందని సూచిస్తే తప్పకుండా హేతుబద్ధంగా దాన్ని యాక్సెప్ట్ చేసి సద్విమర్శగా తీసుకొని సరిదిద్దుకునే లౌక్యము, సరిదిద్దుకునే చైతన్యము, ఓపిక, గుణము నాకున్నాయి. సరిదిద్దుకుంటారు తప్ప తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోరు. అంటే అర్థమేంటి? సరిదిద్దుకోవడం కావాలా? నీకు తట్టబుట్ట ఇప్పుడు నీ బిడ్డ, నీ కొడుకు, నీ తల్లి ఒక పొరపాటు చేసింది, లేకపోతే మిస్టర్ మేకల మేకల భాను గారు మీ ఆవిడో, సారీ ఆవిడని మెన్షన్ చేసింది అనుకోకుండా ఇక చిన్న పొరపాటు జరిగింది, ఒక గ్లాస్ టీ నీకు ఇస్తామంటే పడిపోయింది, మేము చంపేస్తావా? రిపీట్ కాకుండా చూసుకో అంటావా? పోనీ మళ్ళీ రేపు ఎప్పుడు గ్లాస్ కింద పడదు పలగదని నువ్వు గ్యారంటీ ఇస్తావా? ప్రతి మనిషి ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇంకొంచెం మెరుగ్గా ఉండాలని ప్రయత్నిస్తాడు. ప్రయత్నిస్తావా లేక మొత్తం బంద్ చేసుకొని ఉంటావా అంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ క్వశ్చన్? అంటే మీ శ్రీ మీడియా వాళ్ళు ఇక బైనరీ షేమ్ మాట్లాడుకోవద్దు, ఇక బైనరీ షేమ్ పని చేయదు, తట్టబుట్ట చదువుకొని చచ్చిపోవాలనా? లేకపోతే అరే ఇక్కడ దొరికితే కొట్టండ్రా, తిట్టండ్రా, చంపండ్రా అని ఆయన రెచ్చగొట్టే చర్యలా? పెన్ను చేతిలో ఉందనో, మైకు చేతిలో ఉందనో, కెమెరా ఎదురుగా ఉందనో, నైతిక విలువలను మిస్ కావద్దు మిస్టర్. అంటే బైరి నరేష్ నేనే తెలియగలవాడు అని ఫీల్ అవుతాడా, లేకపోతే నాకంటే తెలియగలవాడు ఎవరు లేరని ఫీల్ అవుతాడు? నీకు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నేను తెలియగలవాడిని అనుకుంటాను. బైరి నరేష్ కంటే తెలియగలవాడు అనుకుంటున్నావా? అనుకుంటా. ఆల్ ది బెస్ట్ బ్రదర్. నువ్వు ఏ రంగాల్లో మెరుగైన వ్యక్తివో చెబితే నేను ఆ రంగాల్లో నీ దగ్గర నుంచి నాలెడ్జ్ తెచ్చుకుంటాను. మీ గురించి అడిగితే మీరు నా గురించి అడుగుతారండి. అరే ఇప్పుడు నా ఎదురుగా ఎంత ఎవరు ఉన్నారు? నేనే ఉన్నాను. నువ్వే ఉన్నావు. ప్రశ్న ఏమని అడిగావు? ప్రశ్న ఏమని అడిగావు? మీరు తెలియగలవారు అడిగారా లేకపోతే నాకంటే? బైరి నరేష్ తనకు తానే బాగా తెలియగలని అని అనుకుంటాడా అన్నావు? అన్నావా లేదా? మరి నేను ఎందుకు తెలివి తక్కువ అని అనుకోవాలి? నువ్వు అనుకో. అరే నేను ఎందుకు నీకోసం నేను తెలివి తక్కువ అని నాకంటే చాలా మంది తెలియగలు ఉన్నారని నేనెందుకు అనుకోవాలి? రెండవది, నేను ఎక్కడైనా నాకే బాగా తెలివి ఉంది, ఇంకెవరు తెలివి లేని వాళ్ళు అని ఎప్పుడైనా అన్నానా? నేనే మొదటి పిహెచ్డి కాదు కదా, నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, నాకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, నాకంటే ఎక్కువ వయసు వాళ్ళు ఉన్నారు కదా, నాకంటే బాగా ప్రసంగించిన వాళ్ళు ఉన్నారు కదా, అనేక భాషల్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. ఏ రకంగా నేను అనుకుంటాను బ్రదర్? నోటి కుక్కర్లు లేరు నాలాంటి వాళ్ళు. సమాజంలో ఏదైనా అన్యాయం జరిగినా నేను గొంతెత్తుతాననేది మీ యొక్క నినాదం అంటారా? ఏమో అన్నీ నువ్వే అంటున్నావు. మరి నేనైతే మూఢనమ్మకాల మీద పనిచేస్తున్నా, చేద్దామని అనుకుంటున్నా, తటపుట్ట చదువుకోమని అంటున్నావు. దీన్ని కూడా సద్విమర్శగా తీసుకుంటా. అన్ని ఛానల్ కూడా అరే బాబు తటపుట్ట చదువుకోరా అంటే ఈ తట్టను ఇంకోటి ఎత్తుకున్నప్పుడు నేను పుట్ట చదువుకొని పంట. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. చాలా మంది అంటే పొలిటికల్గా అనాలిసిస్ చేసేవాళ్లే కానీ ఇంకా చాలా మంది పక్క రాష్ట్రాల్లో అనలిస్టులుగా ఉన్న వాళ్ళు కూడా
ఆంధ్రాలోనే కాదు దేశం మొత్తం మీద ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయి. అందుకనే మోడీ మరోసారి ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడ ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగింది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? అంటే ఇది నాకు రిలెవెంట్ కాదు, కానీ సమకాలీన సమాజానికి రిలెవెంట్ ప్రశ్న. ఒకటి, ఈవీఎం వ్యవస్థ మీద మెజారిటీ దేశాలు సదాభిప్రాయంతో లేవు. చాలా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఎంలు వాడట్లేదు. ఒకటి, ఈ దేశంలో కూడా అనేక సార్లు వాటి నిర్వహణ పైన అపోహలు అనుమానాలు వచ్చాయి. వాటి మీద ప్రజలని చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అవి ప్రభుత్వాలు చేయాలి. తర్వాత పార్టీలు కూడా వ్యతిరేకించేవి మరింత బలంగా పోరాడి వాటిని రద్దుపరచాలి. నా లాంటి వాళ్ళ అభిప్రాయం మాత్రమే చెప్పగలం. మెజారిటీ ప్రజల నమ్మకాన్ని అయితే ఈవీఎంలు కోల్పోయాయి, ఒక అంశం. రెండోది, కూటమి ప్రభుత్వాలు ఏర్పడడం అనేది ఒక శుభ సూచకం. అది కేంద్రంలోనైనా, ఆంధ్రప్రదేశ్లోనైనా, ఇంకో రాష్ట్రంలోనైనా. అంటే ఏ విధంగా శుభ సూచకం అండి? మంచి పరిణామం. ఎందుకనంటే ఏకఛత్రాధిపత్యము, మోనార్కిజము, బాసిజము ఒంటెద్దు పోకడ సమాధి అవుతుంది. ఇంకొకరి సహాయంతో పార్టీ కానీ, ఇంకొకరి సహాయంతో ప్రభుత్వం కానీ నడుస్తున్నప్పుడు ఇతరుల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వబడుతుంది. కాబట్టి కూటమిలు పరిపాలించబడడం వల్ల అందులో ఏ ఒక్కరు కొంచెం ఏదైనా అంశం పైన భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు సరిదిద్దుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే రాజ్యాంగంలో ఎక్కడ రాసిందండి, అంటే ఒంటరిగా పోటీ చేయకూడదు, కూటమిగా కలిసి పోటీ చేయాలని ఎక్కడ రాసిందంటారా? ఒంటరిగా పార్టీ నడపకూడదా ఒక నాయకుడు? భారత రాజ్యాంగంలో ఏముందంటే ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారు, పరోక్ష ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఓట్లు వేస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజలు ప్రధానులను, ముఖ్యమంత్రులను ఎన్నుకోవట్లేరు కదా, వాళ్ళు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకుంటున్నారు. ఆ మెజారిటీ ఎంపీలు ఎమ్మెల్యేలు కలిస్తే ప్రధాని అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు భారత రాజ్యాంగం ఎక్కడ ఈ వ్యక్తిని ప్రధానమంత్రి కావాలని కానీ కావద్దని కానీ ఏమి లేదు. ఆ ఫ్లోర్ లీడరు ప్రధాని అవుతాడు. కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన ఆ పార్టీలకి అధికారంలోకి రావడం పట్ల మీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఒక శుభ సూచకం అంటున్నారు. మరి కానీ వారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆంధ్రాలో దాడులు జరిగి మరొక బీహార్ లాగా ఇక్కడ ఉందని చెప్పి చాలామంది అంటున్నారు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కొన్ని చోట్ల అయితే నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి నారా లోకేష్ ఫోటో దగ్గరికి కాళ్ళు మొక్కిచ్చి ఇటువంటి పైశాచిక చర్యలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? మీ అభిప్రాయమే నా అభిప్రాయం. అంటే మీ నోటితో చెప్తే వినాలను. మీరు మీడియా కదా, పైశాచిక ఆనందం అని మీరే అన్నారు. ఫోటో పెట్టి ఆడ కాళ్ళకాడ మొక్కించడం మంచిది కాదని మీరే అన్నారు. అలా చేయడము, అది నారా లోకేష్ గారు చేసిన, ఆయన అనుచరులు చేసిన, పవన్ కళ్యాణ్ గారు చేసిన, ఆయన అనుచరులు చేసిన, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, ఆయన అనుచరులు చేసిన. చూసారా? నేను బీహార్తో పోల్చలేను, కానీ కొత్తగా ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, అప్పుడే ఇది చెత్త పాలన అని అనడం కూడా అవగాహన లోపమే అవుతుంది. చెత్త పాలన అవ్వకపోయినా కూడా ఏ మనిషి ఇంకొక మనిషిని కొట్టేంత రైట్ లేదు కదా, పోలీస్ వారికే లేదు కొట్టేంత రైట్. కాబట్టి పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం పోలీస్ వారికే కొట్టే హక్కు లేదు. అలాంటప్పుడు ఒక మనిషి ఇంకొక వ్యక్తి మీద అధికారం ఉందనో అట్లా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి మీలాంటి వారు ఖండించకపోవడం కూడా అది చాలా తప్పే కదా. అంటే మేము ఖండించలేదని మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారు? మీరే అంటున్నారు కదా అప్పుడే మేము విమర్శలు చేయకూడదు. ఇప్పుడు ఇది మరో బీహార్లా మారింది, లేకపోతే ఈ ప్రభుత్వం తప్పు పాలన అనే అభిప్రాయానికి రాకూడదు. మరో బీహార్ అని అనకపోయినా కూడా ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని ఒక ఖండన ఇవ్వచ్చు కదా మీరు. చూద్దాం, ఇంకా కొన్ని మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళను సమీకరించి అవసరమైతే ప్రజా సంఘాలని కూర్చుండి అభిప్రాయ సేకరణ చేసి పార్టీలకు సంబంధం లేని వ్యక్తులని సమీకరించి అలాంటివి
ఓ పార్టీ మారిన వెంటనే మరో పార్టీ వాళ్ళని లేదా అమాయకులని పీడితులని ఎస్సీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు జరగడం చూస్తూ ఉన్నాము. ఇది ఖండించాల్సిందే ఎవరైనా. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి ప్రోత్సహించినా ఖండించాల్సిందే. ప్రస్తుతమున్న కూటమి ప్రభుత్వం అలాంటివి ప్రోత్సహించినా ఖండించాల్సిందే. రేపు ఇది కాకుండా ఇంకో పార్టీ వచ్చి అలా చేసినా ఖండించాల్సి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు మీరు ఖండించారా? అప్పుడు మీ ఛానల్ వాళ్ళు నన్ను అడగలేదు కదా. నేను నా ఫేస్బుక్ అడగకపోయినా మీ ఫేస్బుక్, మీ ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో మీరు సెల్ఫ్ వీడియో ఒకటి చేసి పోస్ట్ చేయొచ్చు కదా. మెయిన్గా దానికి మీడియాతోనే పని ఏముంది? మెయిన్గా అయితే లాస్ట్ 10-11 ఇయర్స్ నుంచి నేను ఫేస్బుక్లో ఉన్నాను. 4-5 ఇయర్స్ నుంచి, సారీ 7 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఉన్నాను. దాదాపుగా దాని మీద ఖండిస్తూ అప్పుడు షేర్ చేసాము, మా ఒపీనియన్ చెప్పాము. మా మెయిన్ ఫోకస్ అంతా మూఢనమ్మకాల మీదే పెట్టాము. కాబట్టి పొలిటికల్ అఫైర్స్ మీద, పొలిటికల్ కాంట్రవర్సీస్ మీద ఎక్కడ ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఎవరైనా పనిచేస్తున్నప్పుడు మాత్రం వచ్చి ఆపోజిట్ చేశాం. అప్పుడు ఆగిరిపల్లిలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చాం, గర్గపూర్కి వచ్చాం, లక్ష్మీపురంకి వచ్చాము, తర్వాత విజయవాడలో జరిగిందానికి వచ్చాము, అమలాపురంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జిల్లా పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుకు అడ్డంగా హోంమంత్రి ఇల్లు ఎమ్మెల్యేలు కాలబెట్టినప్పుడు వచ్చి ఫైట్ చేశాము. మానవ హక్కుల హననం జరిగిన ప్రతిసారి, అది జగన్ గారి పాలన అయినా, దానికంటే ముందు వైఎస్ గారి పాలన అయినా, కేసీఆర్ పాలన అయినా, రేవంత్ గారి పాలన అయినా, ఎవరి పాలన అయినా, మా పాత్ర మేము పోషిస్తూ ఉంటాం బ్రదర్. ఖండించడం, నేను ఖండిస్తేనే అది సాల్వ్ అయిద్దా అని అనుకోని ఎక్కడ ఆగిపోలేదు. అమ్మో ఖండిస్తే ఈ పార్టీ ముద్రేస్తారేమో, పగబడతారు అని కూడా ఎక్కడ అనుకోలేదు. మా శక్తి మేరకు మేము ట్రై చేసాము. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ తోడుగా వస్తున్నాయి, చూపించండి, మేము వెళ్ళే చోటకు రండి, ఆహ్వానిస్తాం, సమాచారం ఇస్తాం. మరింత మీరే ఎందుకు ఖండనం ఇవ్వలేదు అని ఎందుకు అడుగుతున్నామంటే, చాలామంది రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉండగా 5 కోట్ల మంది అడగంగా ఒక బైరు నరేషన్ మాత్రమే ఎందుకు ఖండించలేదు అన్యాయం జరిగినప్పుడు అని అడుగుతున్నామంటే, బైరు నరేష్ అనే వ్యక్తి ఎక్కడ అన్యాయం జరిగినా పీడిత బాధిత వర్గాలకి నేనున్నానని చెప్పి ఆయన ఎన్నో మీడియా ఛానల్లో స్వయంగా మీరే చెప్పారు. కాబట్టి మిమ్మల్ని నా క్వశ్చన్ అడిగాం, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనటువంటి 2 విషయాలు ఉన్నాయి, అవేంటి చెప్పండి బ్రదర్. మీరే ఒకవైపు మీరు మాట్లాడడం వల్ల ప్రజలు ఉద్రేకానికి గురవుతున్నారు అని మీరే మాట్లాడతారు. ఇంకోవైపు మీరే ఈ అంశం మీద మీలాంటి పాపులారిటీ ఉన్న వ్యక్తులు తప్పకుండా స్పందించాలి అని మీరే అంటారు. ఇక్కడ మీ మాటకి చిన్న అడ్డు వస్తున్నానండి. అంటే ఎక్కడైనా సరే అన్యాయం జరిగే విషయాల మీద తర్వాత 5 కోట్ల మంది దాని మీద ఖండించవచ్చు, అంతేగాని దేవుడు లేడు అనే వాటిలో దాని మీద మీరు మాట్లాడితేనే అది కాంట్రవర్సీ అవుతుంది. నేను ఇప్పుడే అడిగాను, జగన్మోహన్ రెడ్డి పాలనలో 2 విషయాలు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనవి అని చెప్పి, ఒకటి డాక్టర్ సుబ్రహ్మణ్యం ఇష్యూ, తర్వాత డ్రైవర్ అదే డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం. ఈ 2 విషయాలు మీ అందరికీ తెలుసు కదా. ఇలాంటి వాటిల్లో బైరు నరేష్ ఖండన ఎందుకు ఇవ్వకూడదు? అంటే కామన్ మ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు అది తప్పేనని అంటారు కదా. ఒక వైసీపీ పార్టీ వాళ్ళు కూడా బయటకు అనకపోయినా కూడా లోపల అరే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఇలా చేయకూడదు, డాక్టర్ సుధాకర్ గారు ఇలా చేయకూడదు, సుబ్రహ్మణ్యం ఇలా చంపకూడదు అని అనుకుంటారు కదా. కేవలం 18 నెలల క్రితమే మీలాంటి ఛానళ్ళు నా దగ్గరకు వచ్చే వాతావరణం మొదలైంది. ఓకేనా? 2022 డిసెంబర్లో నేను 2023 మార్చి ఫిబ్రవరి కాలంలో మీకు అందుబాటులోకి వచ్చాను. అంటే 15 నెలలు అవుతుంది అంతే. మీరు అడిగిన ఇన్సిడెంట్లు 4-5 సంవత్సరాలవి. ఓకేనా? అప్పుడు నేను మీకు మీ దృష్టికి రాలేదు ఇంత పాపులర్ కాదు. ఓకేనా? ఈరోజు స్టిల్ ఈరోజు కూడా విజయవాడలో ఒక ఆయన ఇల్లు ధ్వంసం చేశారు, నిన్ను ఒక ఆవిడ మీద దాడి చేశారు. 4వ తేదీ కౌంటింగ్ జరుగుతుంటేనే పలనాడులో 100 ఇండ్ల పైన కొండూరే అక్కడ ధ్వంసం చేశారు. ఈరోజు వచ్చింది న్యూస్, మంత్రాల పేరుతో లేదా చేతబడి చేశారని చెప్పి మేము లోపల ఆమెకు క్షుద్ర పూజలు చేస్తాను, మీరు బయటనే ఉండండి అని చెప్పి లోపల తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు ఒకడు. కాబట్టి పొలిటికల్ రిలేటెడ్ టాపిక్స్ మీద పార్టీలు, అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు
ఆశావాహులు, మీలాంటి క్రియేటివ్ జర్నలిస్టులు ఎన్నో ఛానళ్ళు చూపిస్తూనే ఉంటాయి. కానీ ఆ అమ్మాయిని అత్యాచారం చేసిన చోట ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయటము, కేసు కట్టించడము, న్యాయం చేపించడం జరగాలి కదా. కాబట్టి మాలాంటి వాళ్ళము పలానా అంశం మీద వేల మంది మాట్లాడుతున్నప్పుడు నరేష్ కూడా తప్పకుండా మాట్లాడాలని అనుకోవడంలో ఆశ ఉంది, కానీ అత్యవసరం లేదు. కాబట్టి నా ముందు అవసరము, అత్యవసరం ఉన్నప్పుడు నేను అత్యవసరం వైపు వెళ్తాను. నేను చేయాల్సిన పనిని లేదా ఆల్రెడీ ఇతరులు సమర్థవంతంగా చేస్తున్న పనికి నేను అక్కడ చేయాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు నేను చేయాల్సిన పని వైపే నేను వెళ్తాను. మీరు కూడా అలాగే ఉండండి. అందరూ చూపించే రొటీన్ అంశాల మీదే మీరు కూడా పరిగెడుతూ ఉండక్కర్లేదు. గ్రౌండ్కి వెళ్ళండి. ఇంకా ఏ ఈ కళ్ళు మూసుకుపోయిన కులంతో, మతంతో, రాజకీయాలతో, డబ్బుతో కళ్ళు మూసుకుపోయిన మీడియాని మీరు గుడ్డిగా అనుకరించకుండా కళ్ళు తెరిపించడం కోసం ప్రయత్నించండి. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలవడానికి ప్రయత్నించలేదు, ప్రశ్నించడానికి ప్రయత్నించలేదు, విమర్శించడానికి ప్రయత్నించలేదు. ఆయన పార్టీకి, విధానాలకి మోసపోయే పీడితుల పక్షాన్ని నేను పోరాటం చేయలేదు. అక్కడక్కడ పోరాడుతూ ఉన్నప్పుడు మద్దతు ఇచ్చాను. అక్కడ హైదరాబాద్లోనే మేము పెద్ద ప్రోగ్రాం చేసాం, ఒకటి రెండు కాదు అనేకం. కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కూడా చాలా విషయాలలో మేము ఖండించాం, ఫైట్ చేశాం. అంత మాత్రమే కేసీఆర్కి మేము వ్యతిరేకమని కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇప్పుడు కూడా ఏదైనా ప్రజా వ్యతిరేకించడం జరిగితే మా అవసరము మా పాత్ర మేరకే ఉంటాం కదా. ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, ప్రొఫెషనల్స్ దేని మీద దృష్టి పెడితే దాని మీదనే ఫోకస్ చేస్తారు. మిగతా దాని మీద చేయలేదు అంటే ఏం చేద్దాం మరి? నరేష్ గారు, వాస్తవానికి సమాజంలో మంచి అనేది ఎక్కడ పనికిరావట్లేదు, ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక మంచి విషయాన్ని మనం బయటికి చెప్తుంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు చేసేదంతా చాలా రిస్క్తో కూడినటువంటి విషయాలే, ఎక్కడికి వెళ్ళినా కూడా అది కాంట్రవర్షీ అనే అవుతుంది, అవ్వకపోయినా కూడా చేస్తున్నారు. మనకెందుకు, మనకి ఫ్యామిలీ ఉంది, మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించాలి, తల్లిదండ్రులు ఉన్నారు, ఇది నాకేదన్నా అయితే భార్య బిడ్డలు ఇబ్బంది పడతారు అనే ఫీలింగ్ వచ్చిందా ఎప్పుడైనా? ఇప్పటివరకైతే రాలేదు. ఒకవేళ ఆ ఫీలింగ్ నాకు వచ్చిన నాడు ఖచ్చితంగా నేను బ్రతికి ఉన్నాను, చచ్చిపోవడంతో సమానం. ఎందుకనంటే సమాజాన్ని ప్రేమించడము, ఇష్టపడము, సమస్యల మీద స్పందించడము లేదా స్పందించి పనిచేసే వాళ్ళను అభినందించి తోడుగా నిలబడం అనేది నన్ను నరనరన ఇంజెక్ట్ చేసుకున్నాను. అలాగే మా అమ్మ నాన్న అంటే ఇష్టము, భార్యాపిల్లలు అంటే ఇష్టము. వాళ్ళకు నేను వాళ్ళకు ఎంతవరకు చేయగలను అంతే చేస్తున్నాను, చేయాల్సినంత చేయట్లేదు. సమాజానికి కూడా నేను చేయాల్సినంత కూడా చేయట్లేదు. మీలాంటి ఎంతోమంది తోడవుతే ఇంకెక్కువ చేయగలను. అయితే నాకెందుకులే అని అనుకుంటే పెద్ద డైలాగులు ఏం కాదు, కానీ అందరు అలా అనుకుంటున్నప్పుడు కొందరన్నా అలా అనుకోకుండా ఉండాలి కదా. ఆ కొందరులో మీరు ఒకళ్ళు అంటారు. అంతే. జైలులో ఉన్నప్పుడు కూడా మీకు ఇటువంటి ఆలోచన కలగలేదా? 48 రోజులు జైల్లో ఉన్నప్పుడు కనీసం అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి మీ భార్య బిడ్డలను కూడా విజిట్ చేయడానికి కూడా అవకాశం లేదని మీరు చాలాసార్లు చెప్పారు. ఆ టైంలో కొంత ఎమోషన్స్కి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం, భార్యాబిడ్డలను కనీసం చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి. ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే జైలు మొదటి 16-17 రోజులు సింగిల్ సెల్లో వేశారు. ఎదుటి వాళ్ళు కనిపించకుండా డార్క్ రూమ్ లాంటిదే, అంటే లైట్ ఉంటుంది కానీ మనుషులే కనిపించరు. ఒక రకంగా దాన్ని డార్క్ రూమే అనాలి, ఎండా సెల్ అనే అనాలి. ఆ తర్వాత నేను ఫైట్ చేయడము, కేసు వేయడంతో నాకు మధ్యాహ్నం పూట లేదా ఉదయం ఎండకు ఉండే అవకాశం ఇచ్చారు. తర్వాత మా మిస్సెస్ హైకోర్టుకు వెళ్ళడము, మళ్ళీ ఫైట్ చేయడంతో కొన్ని రిస్ట్రిక్షన్స్తో కొంత కొసేపు బయట తిరగడానికి అలాంటి ఛాయస్ ఇచ్చారు. ఎప్పుడైతే నాకు పుస్తకాలు నా చేతికి వచ్చాయో అప్పుడు ఒంటరితనం పోయింది. మామూలుగా నేను మా ఇంట్లో ఉన్నప్పుడే నాకు నచ్చిన మంచి పుస్తకాన్ని పట్టుకుంటే 24 గంటలు తినడం అనేది కూడా మర్చిపోయి, నిద్రపోవడం కూడా మర్చిపోయి, ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందని కూడా పట్టించుకోకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి.
అంతే. ఎన్ని పుస్తకాలు చదివారు సుమారుగా జైలులో మీరు? అంటే నేను అలా ఏం రాసుకోలేదు. గౌరవ కేసీఆర్ గారు 70-80 వేలు చదివినని, పవన్ కళ్యాణ్ గారు కొన్ని వేల పుస్తకాలు చదివానని అప్పుడప్పుడు చెప్తూ ఉంటే వింటూ ఉంటాము. నేనైతే నా ఇంట్లో ఒక 3000 పుస్తకాలు సేకరించి పెట్టుకున్నాను. దాంట్లో సందర్భాన్ని బట్టి చూస్తాం. ఇప్పుడు ఒక పుస్తకం ఉందనుకో, దాన్ని దానిలో ఉన్న టైటిల్స్, ఇంపార్టెన్స్, రిఫరెన్స్, స్టాండర్డ్స్ కోసమే ఎక్కువ ఉంటాయి. దాదాపు 15-1600 పుస్తకాల వరకు చదివి ఉంటాను. 15-1600 పుస్తకాలు? వందలు. 15-1600 పుస్తకాలు ఏది జైలులో? లేదు, జైల్లో కాదు, జైల్లో 24 పుస్తకాలే చదివాను. ఏమేమి పుస్తకాలు చదివారు జైల్లో? మెయిన్గా అందులో అజయుడు చదివాను, తర్వాత టామ్ మామ ఇల్లు చదివాను, స్పార్టకస్ చదివాను, తర్వాత చార్వాక దర్శనం చదివాను, ఇండియన్ పీనల్ కోడ్ బుక్ ఒకటి, ఏషియన్ లా బుక్ హౌస్ వాళ్ళది అది చదివాను, తర్వాత మై కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పెరియర్ అని వీరమణి గారు రాసిన చదివాను, భగత్ సింగ్ది నేను ఎందుకు నాస్తికునయ్యా అనేది ఒకటి చదివాను, తర్వాత దేవుడు ఎక్కడా అని రవీంద్ర గారు రాసిన చదివాను, తర్వాత చాలా రా అంటే ఇవి చదివాను కాబట్టి చెప్పాను. మిగతావి కొన్ని లైట్గా అలా చూసినవి కూడా 20-30 పుస్తకాలు ఉన్నాయి. నాకు చివరి 10 రోజులు లైబ్రరీ యాక్సెప్ట్స్ ఇచ్చారు, మిగతావి మా మిస్సెస్ తెచ్చి ఇచ్చింది. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం ఇచ్చారు, తర్వాత గులాంగిరి పుస్తకాన్ని మరోసారి చదివాను. సార్ నా ఫైనల్ క్వశ్చన్, ప్రపంచ చరిత్ర అని ఒక బుక్ చదివాను. నా ఫైనల్ క్వశ్చన్, బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది, నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా, రాబోయే రోజుల్లో మీకు బీజేపీ నుంచి ముప్పు ఉండదనే నమ్మకం ఏమైనా ఉందా? అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎవరున్నారు, ప్రధానులు ముఖ్యమంత్రులు ఎవరున్నారనే దానికంటే నేను ఇతరులను గాయపరచకుండా ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏమనరు అనుకుంటున్నాను. నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నంత కాలం నాకు పోలీసులు చట్టం తోడుగా ఉంటుంది అనుకుంటున్నాను. అయినా ఆకతాయి చర్యలు, కవ్వింపు చర్యలు, కక్ష సాధింపు చర్యలు చేసే ప్రయత్నాలు చేస్తే వాళ్ళని నా ప్రేమతో, నా మంచితనంతో, అలాగే నాలాంటి వాళ్ళను నేను కూడగట్టడంతోనే జయిస్తాను. అది బుద్ధుడు చేశాడు, పోలే చేశాడు, పెరియార్ రామస్వామి చేశాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ చేశాడు, మన చుట్టూ ఉన్న ఎంతోమంది చేశారు. ఒక మనిషి చిన్న అమ్మాయిని రేప్ చేసిన వాడు కూడా జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత వాణ్ణి కూడా క్షమిస్తూ యాక్సెప్ట్ చేస్తుంది సమాజం. తోటి మనుషులని క్రూరాతి క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి జైలుకు వెళ్ళొచ్చిన వ్యక్తిని కూడా సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు కన్న భార్యనో, కట్టుకున్న భార్యనో, కన్న పిల్లలో జుగుత్సాకరమైన విషయాలు చేసినా కూడా కాలం గాయాన్ని మానిపించి నడిపిస్తుంది కదా. ఆ క్రమంలో నేను కూడా అంతే, నేనేం అతీతుని కాదు కదా, ముందుకెళ్తూ ఉంటా, మార్చుకుంటా ఉంటా. అంటే భయపడాలని కోరుకుంటావా? అయితే నేను ఇట్లా భయపడగానే హ్యాపీ అవుతానంటే మూనో భయం అవుతుంది అంటాను, లేదా ఏంటి బ్రదర్ అని అంటే ఇది బలుపు అహంకారం అనుకుంటే నేనేం చేయాలి? రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదం వచ్చినా కూడా నేను భయపడను అనేది మీ యొక్క? నాకు రాజ్యాంగం రక్షణగా ఉంది అనేటువంటి ఒక ధైర్యం ఉంది బ్రదర్. అలాగే నా రక్షణకు నాకు ఒక లైసెన్స్, గన్ను లైసెన్స్ ఇవ్వడము, తర్వాత నా రక్షణలో నేను ఉండటము, అలాగే నేను కూడా కొంత మారాను, నాలో ఆవేశం పోయింది, అలాగే సున్నితమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, స్ట్రాటజీ మార్చుకున్నాను. ఏ మార్పును యాక్సెప్ట్ చేయొద్దా? చేయాలి. నేను మారకూడదా? ఇంకా సమాజంలోకి వెళ్ళకూడదా? చచ్చిపోవాలా, చంపేయాలా నన్ను? అదేం కాదు కదా, మోడీ ప్రధాని మరోసారి కాదు ఇంకా 10 సార్లు కానీ ఆయన తప్పు చేయకుండా అయితే శిక్షించారు కదా. కామన్ పౌర సమాజం ఊరుకోదు కదా, పౌర సమాజం ప్రజలు ఉన్నారు కదా, మనుషులు ఉన్నారు కదా, మోడీని విమర్శించిన వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళు లేరా? బతికే ఉన్నారు కదా. నేను నాకు ఆయన ప్రత్యక్ష శత్రువా? నాకు ఆయన ప్రత్యక్ష పరిచయమా? అదేం కాదు. కాకపోతే రానున్న రోజుల్లో ఇంకా మతం ఆధారంగా పాలన సాగితే మనందరం వ్యతిరేకించాల్సిందే. వాళ్ళు
ఉమ్మడిగా అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆల్రెడీ 420 అంటూ పూర్తి మెజారిటీ అంటూ మాట్లాడితే ప్రజలు తిరస్కరించారనే భావన వాళ్ళకు వచ్చింది. అలాగే 15-20 మంది ఎంపీలు ఉన్న పార్టీల మద్దతు కూడా కావాలి అనే ఒక దానికి వెనకకేయడం వచ్చింది. ఇవన్నీ పరిణామాలే కదా, ప్రజలు కదా గొప్పవాళ్ళు. కాబట్టి తిరిగి మోడీ ప్రధాని వచ్చినా ఏ ప్రధాని వచ్చినా ప్రజల బతుకుల్లో వెలుగులు నింపితే వాళ్ళు కొనియాడతారు, మళ్ళీ మళ్ళీ ఓట్లు వేస్తారు. అలా చేయకపోతే ఎంత పెద్ద వ్యక్తినైనా సింగిల్ డిజిట్కి ఇప్పుడు 11 సీట్లే వచ్చాయని చూసాము కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి ఇదంతా ప్రజలకు సంబంధించింది. ఆ ప్రజలను చైతన్యపరిచే మాలాంటి వాళ్ళ వెనకాల మేము మంచిగా ఉన్నంతకాలం మాకే భయం లేదనేది ఫీల్ అవుతున్నాను. సార్, భవిష్యత్తులో మీరు ఇంకా పీడిత వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మీ గొంతు వినిపించాలని చెప్పి, ఇంకా మీరు మరింత ఎత్తుకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా అదేం కాదు బ్రదర్, నేనే గొంతు విప్పాలి, నేను విప్పుతాను, ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఉరుకుతాను, నేను పని చేస్తాను, ఇవన్నీ కూడా అక్కర్లేదు బ్రదర్. ఎక్కడికక్కడ స్పందించే మనుషులు ఉంటారు, అవసరమైనప్పుడు వాళ్ళకి తోడుగా నిలవాల్సి వచ్చినప్పుడు నిలుస్తాను. అంటే గొంతెత్తేది ఎంత ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు బలంగా ఉండాలి. ఎలా ఉంటుందంటే ఆయా ప్రాంతాల్లో స్పందించాలని, ఆయా ప్రాంతాల్లో సమాజం మీద మీకు ప్రేమ మక్కువ ఇష్టం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. భాను మేకల గారు, ఆయా ప్రాంతాల్లో ఆల్రెడీ స్పందించే గుండెలు ఉన్నాయి, పనిచేసే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మీలాంటి ఛానళ్ళు పోక పదే పదే చూపించక వాళ్ళు పని చేతలేరేమో, అక్కడెవరు స్పందించేటోళ్ళు లేరేమో అని అనుకుంటాను. మేము వాళ్ళని తట్టిలేపే ప్రయత్నం చేస్తాం, అన్ని ప్రజా సంఘాలని కూడగడతాం, కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుస్తాం. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ లోటుపాట్లను కూడా సున్నితంగా చట్టబద్ధంగా చూపించే ఒక ప్రజావేదిక ఏర్పాటు చేయడంలో నాదైన పాత్ర పోషిస్తాను. కలిసిపోతాను, కలుపుకుపోతాను, అందరితో మంచి సమాజం కోసం నా వంతు పాత్ర పోషిస్తాను, నేనే పోషిస్తానని కూడా లేదు. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూశారు కదా, చాలా కాలం తర్వాత మన శ్రీ మీడియాలో డాక్టర్ బైర్ నరేష్ గారితో కొన్ని విషయాలు మాట్లాడించాము. థ్యాంక్ యూ సో మచ్.